అయ్యా మనగా చాపను పడతాను పావును పట్టినావు కదారా నానమ్మ ఇవాళ ఆదివారం కదా ఇవాళ ఆదివారం రేపు సోమవారం అయితే ఏంది మాను నాకేం పంచులేద్దాను మా నానమ్మ రేపు సోమవారం అని నాకు తెలుసు కాని ఇవాళ ఆదివారం కదా చికెన్ మటన్ తేయకుండా ఈయనే కూర్చొని ఉన్నావేంది పైసలున్నాయా మరి నీ దగ్గర ఉంటాయి పోయి అదో కిలో ఇదో కిలో తెస్తా నానమ్మ ఏమన్నా జోకులేద్దాను అరే నువ్వు నాకే ఒక రూపాయి ఇయ్యో నా దగ్గర పైసలు ఏమో చికెన్ ఏమో 260 రూపాయల కిలో ఉండే మటన్ ఏమో 800 కిలో ఉండే నువ్వు తేతే అని పడుతుంది ఏడుకెళ్ళి తేవాలి ఎప్పుడు తింటే నా విశ్రాంతంలో చూడు బో ఎట్లా చికెన్ మటన్ తెచ్చుకొని తింటారు చేపలు అయితే అట్టి పుణ్యానికి ఇస్తారా చేపల్లో ఏం లేవు పోయి తొక్కేసుకొని తినిపో ఇక నువ్వు తేవు నేనైనా ఎక్కడికైనా పోయి గాల వేసి చేపలు పట్టుకొస్తా పోయి పట్టుకురా పో మంచిగా కూర వండుకొని తిందాం పో తింటావు తింటావు తెత్తే మంచిగా తింటావు అరే అయితే అమ్ముడు నీకు చేపలు పట్టేస్తుందారా ప్రశ్న నేను ఎప్పుడు పట్టలే అక్క పట్టుడు ఈజీ కానీ అవిడికి బాగా అంతే నారా తమ్ముడు మరొకవేళ గాలాని పాములు పడితేట్లరా అలా పాములు ఉంటాయి కదా ఓ అక్క గా పావులాకి నేను భయపడతానా ఇడ ఎవ్వలనుకున్నావు మను సరే సూత్త పోరా ఇక్కడ మను అనుకుంటా బిల్లప్పిస్తున్నావు కదా దేవుడా బాంచని ఇయ్యాలమ్మా మను గాలానికి పాంబడాలి లక్కీ ఇడు పట్టుకత్తాడంటావా చేపలు ఆనికంత సీన్ ఉందా గాడేం చేపలు పట్టుకొత్తాడు సరే మరి వచ్చే వరకు ఏదైనా కూర అయితే అండుతా పప్పు గిట్లా తెత్తే అండుదాము లేకపోతే లేదు సరే నానమ్మ నువ్వు ఏదైనా అండు నేను రాసుకుంటానా అరే నా ఫోన్లో ఎందుకో పబ్జి ఓపెన్ అయితే లేదురా అదే ఒకసారి ఇదే చూద్దాం చూడు మరి ఏందో ఓపెన్ అవుతా మను ఎటు పోతాను బాబులన్న నీకు ఈ గాలం షూట్ అర్థం అయితే లేదా ఎటు పోతాను చేపలు పట్టబోతాను మరి అంత పెద్ద సంచి ఎందుకు రాది ఓ బాబులన్న ఓ బాబులన్న పెద్ద పెద్ద చేపలు పడితే జేబులు వేసుకోమంటావా ఈ సంచిలో వేసుకుంటా అందుకే తీసుకోవాలన్న అరే మాను నీకు గని గని చేపలు దొరుకుతాయి అరే సంచిలో పట్టేయని బాబులన్న చేపలకి ఏమన్నా తినేటందుకు దొరుకుతాడా మనం గాల వేసినాం అనుకో ఇట్లా తిని అట్లా దొరుకుతాయి అందుకే పెద్ద సంచి తీసుకోవద్దన్నా నిజం అంట వారం మాను చేపలు బాగా పడతాయా ఓరి సన్నిగా చేపలు పడకుంటే పాములు పడతాయి ఆరా మాను ఒకవేళ నిజంగానే పాము పడితే ఏం చెప్తావు నీకు తెలియదు మాను అప్పుడప్పుడు గాలాలకు పెద్ద పెద్ద పాములు పడతాయి పడతాయా ఏం పడే నేను పోతా అరే మనుగా నేను కూడా వస్తారా చేపలకు సరేరా నువ్వు రారా గాలం పట్టుకొని నా దగ్గర గాలం లేదా నీ ఏం పడచ్చి సంచి పట్టుకుంటాను అరే మాను నేను కూడా వస్తారా అరే మాను నేను కూడా వస్తారా సరే రారు కానీ మీ దగ్గర గాలాలు ఉన్నాయా నా దగ్గర కూడా ఉన్నదిరా గాలం నాకు కూడా ఉంది గాలం నిజమేరా ఎండకి మొత్తం పెయ్యంత సిడి సిడి పెడతాను చేద్దాం పా తాను మరి గాలాలు అయ్యా
ఉందా ఈయన స్నానం చేసుకుంటుండరా ఓవర్ యాక్షన్ చేయకరా స్నానం చేసినాక పోయేద్దాంరా గాలాలు చల్ల ఉంటది మంచిగా చల్ల ఉంటది మంచిగా నువ్వు అన్నది కరెక్టే మాను పోయి స్నానం చేద్దాం పా చల్ల ఉంటది అన్నూరి ఏమైంది మను ఎర్రలు కూర్చొత్తందా ఆడుకుంటానవా ఏ కూర్చొత్తంది కూర్చొత్తంది ఇగో చూడు ఎర్రను పెట్టేసిన ఇగో వారి వేద్దాం ఇగో వారి వేద్దాం మను చేపలు ఆకలితోనే అన్నావు కదా ఇవి ఒక్కటి పడితే పోరుతోనే పడతాయి అన్నావు నీకు ఒక మొట్ట పిల్ల పడ్డది కాల్చుకొని అయినా తింటావు మాకు ఆయనతో కూడా లేదుగా అరే ఏసి ఏసి చేతిలాని పోవట్టే ఒక్క చేప పడకపోయా మనకేం రెండు చేపలు పడ్డాయి కదరా అవునరా నిజమేరా ఒక్క చేప పడపాయి మనకి మనగానికి రెండు పడ్డాయి ఏం చేద్దామంటావు మరి మళ్ళీ ఎక్కుతాంది అరే మనగాని మళ్ళీ చేప పడ్డాయి చింతపండు మరి ఏమైంది
అయింది మంచిగా అయింది. ఆ రెండు చేపలు ఏం చేయాలి ఇక, ఇక అండుతా బాగా నీ మందం.